Telangana Prabhutva Whip Chennur MLA Bedrimpula audio kalakalam reptondi. Rajaiah ane vyaktito ayana matladina matalu jillalo chakkarlu kodutunnayi. Tana bhoomi kabjaku guraindani adhikarula chuttu tirugutunna badithunni intiki pilipinchukoni mari warning ivvadam vimarsalaku taavistondi. Aa bhoomi aasalu vadiluko maro chota 3 ekarala bhoomi ippistanantu bedrimpulaku digaru. Boothulato virchukupaddaru. Evarito em kaadu em peekunta o peekko antu oogipoyaru. 1 మండల్ ఫోల్ ఇర్ గుర్తు పడకుండా అంటే ఎమ్మెల్యే గారు పోలేరు మండల్ ఎట్లా మాట్లాడుతున్నారు అంటే మాట్లాడు కరెక్ట్ ఏనా గజంతా నిమ్మరాపి తోలు ఆర్నేల కిందిరే గుట్టలు అప్పటి నుంచి ఓక లాండ్ ఉంది ఏం కావాలి అక్కడ అదే ఆ భూమి కావాలి వేరే కడ భూమి పిస్తా మూడు ఎకరాలు సరే అంటే మంచి గుట్టినట్టు ముందు ఒక తల్లి గుట్టినట్టు ముందు ఆ సమోటి అన్న అంటే ఇంత మందాగానే నీకు 3 ఎకరాల భూమి ఇప్పిస్తా మంచి ఇంట్లో ఉండాలి నువ్వు ఇంట్లో ఉండాలి నాకు రావాలి ఇవ్వండి అక్కడ బాబు ఆడికి వీణం అనుకో విను విను ఆడికి వీణం అనుకో వాళ్ళు ఏమైనా చేస్తే నాకు సంబంధం లేదు నువ్వు మాడి చెట్ల పొడి తీసుకుంటే తీసుకుంటా పోదా అంటే గాడు ఊకోడు ఆ వాడే ఊకోడు నేను ఆ ఇంటికి తీసుకున్నా భూమి నా ఇంటికి తీసుకున్నా నాకు నష్టం జరిగింది నీకు నష్టాన్ని చెప్తున్నా కదా ఇప్పుడు అక్కడ 6 నెలల క్రితము 6 పోయి 8 పోయి చెప్పుకోవాలి ఎవరు రాలే కదా మాట్లాడు మంచిది కాదు ఈ కాగితం ఉన్న సంగతి నాకు తెలియదు కాదే అది దాని నీకు 3 ఎకరాల భూమి కావాలి కదా ఎంత కొంత ఇప్పిస్తా నువ్వు ఎట్లుంటే ఎట్లా ఇట్లా దండ పెట్టినట్టు ఉండాలి ఇంకా సార్ దండ పెట్టుకుని వచ్చా రూపాయలు మాట్లాడకుండా నా భూమి పోయింది నా భూమి రావాలని చెప్పా గర్వంగా మాట్లాడు ఈ తాగిన పూర్తి ఆడాలి జింపే ఏం చెప్తావు ఏం లేదు ఇప్పుడు జింపే ఏం చెప్తావు ఇంకోటి వస్తాయి మళ్ళా అది నీకెరికే నాకెరిక అంటే అంటే నాకేం ఉండదు ఏమన్నా కోపకుండా మందమర్రి అంతర్రాష్ట్ర రహదారి పక్కన ఉన్న తన 3 ఎకరాల స్థలం కబ్జాకు గురవడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు బాధితుడు రాజయ్య. అయితే రాజయ్యను తన దగ్గరికి పిలిపించుకున్న ఎమ్మెల్యే ఓదేలు బూతు పురాణం అందుకున్నారు. నోటికొచ్చినట్లు తిడుతూ ఆ భూమిని వదిలేయాలంటూ హెచ్చరించారు. నోటికి అన్నం తింటున్నావా మనిషివా నువ్వు అంటూ నోటికొచ్చినట్లు తిట్టారు. తాను చెప్పినట్లు వింటేనే ఎంతో కొంత భూమిని ఇస్తానంటూ రాజయ్యను భయపెట్టాడు. అంతేకాదు భూమి అంటూ అక్కడికి వెళితే మా వాళ్లు ఏం చేస్తారో తెలియదంటూ వార్నింగ్ ఇచ్చారు నల్లాల ఓదేలు. అంతేకాదు తానిచ్చిన భూమిని తీసుకొని పడి ఉండాలన్న రీతిలో బాధితుడిని బెదిరించారు ఎమ్మెల్యే. తనకు దండం పెట్టి అడుక్కోవాలని వేరే వాళ్ల దగ్గరకు వెళ్లినా బయట తిట్టినా చంపేస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు ఓదేలు. అయితే ఈ బెదిరింపుల ఆడియో ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే అతని కొడుకుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఓదేలు కొడుకు కోట్ల రూపాయలు ముంచాడంటూ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. ఇప్పుడు కబ్జా వ్యవహారంలో ఎమ్మెల్యే తీరు వివాదాస్పదమవుతోంది.
బాధితుడు ఏం చెప్తున్నాడో ఒకసారి విందాం. 42 సర్వే నెంబర్ లో గల భూమి మేసినేని మాంతమ్మ ఎస్టీ మహిళది 2004లో కొనుగోలు చేసుకుని కాస్తు చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నాను. ఈ క్రమంలో నల్లాల ఓదరు గారు ఒక లాస్ట్ ఇయర్ 3 ఎకరాలు కబ్జా చేసి ప్లాట్లు పెట్టి చెత్తలపూర్ వాళ్లకు ఇండ్ల కోసం స్థలాలు కేటాయించే ప్రయత్నం లోపల నేను అడ్డుకున్నప్పుడు ఏం చేస్తావో చేస్తూ ఏం బిక్కుటో బిక్కు అని మురటగా ప్రవర్తించిండు. నాకు సార్ నేను బతుకుదేరు అదే సార్ నాకు నాకు అంతకంటే లేదు సార్, నా ఇద్దరు పాపలు ఉన్నారు అని నేను కాలం మీద పడ్డప్పుడు సగం భూమి ఇచ్చింది సార్, ఇంకా మిగిలిన భూమి వేరే కాడ ఇస్తానని అన్నాడు. ఎక్కడుంటే ఎక్కడన్నా ఉంటే ఉంటే చూసుకోమని నన్నే అన్నాడు సార్. నాకు ఏం తెలియదు, నాకు నేను ఎక్కడ చూసుకోవాలో నాకు తెలియదు అని అంటే ఇప్పటి వరకు నాకు ఇయ్యలేదు సార్, నాకు తింపిస్తున్నాడు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, నల్లాల ఓదేలు ఆడియో టేప్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి, అసలు బాధితుడు ఏం చెప్తున్నాడు? యోగిత, ఏదైతే నిన్న ఆడియో టేప్ బయటకు వచ్చిందో దీనికి సంబంధించి బాధితుడు రాజయ్య చెప్తున్నాడు, తనను బలవంతంగా బెదిరించి తన తన భూమిని కబ్జా చేశారని చెప్తా ఉన్నాడు. ఇదంతా కూడా గత ఏడాది జరిగింది. అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ ఆడియో బయటికి రావడం కూడా చర్చనీయాంశమైంది. ఏదైతే రాజయ్య తన సంబంధించినగా భావిస్తున్న 3 ఎకరాల భూమిలో తాను సాగులో ఉండగా తనకు తెలియకుండానే కబ్జా చేసి ఇతరులకు పని ఇతరులకు ఇచ్చారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నాడు. తాను న్యాయం కోసం ఆయన దగ్గరికి వెళ్తే బూతు తిట్టడంతో పాటు బెదిరింపులో పాల్పడ్డాడు, ఏమైనా జరగవచ్చు అని చెప్పి హెచ్చరించడంతో తాను ఏమి చేయలేకుండా భయపడుతూ ఉండిపోయానని ఆయన చెప్తున్నాడు. అదేవిధంగా ఏదైతే ఈ ఆ భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇస్తాను హామీ ఇచ్చాడు, ఇప్పటికి కూడా హామీ నెరవేర్చలేదు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తనను తీవ్ర ఆందోళన గురవుతున్నాను, తాను భయాందోళన గురించి చెప్తున్నారు. అయితే ఎమ్మెల్యే వర్గీయులు మాత్రం దీన్ని మరో విధంగా చెప్తున్నారు. ఎమ్మెల్యే అదే ఏదైతే భూమి ఉందో ఆ భూమి కూడా రాజయ్యకు చట్టపరంగా రాజయ్యకు రాలేదని అతను ఎస్టీ ఎస్టీలకు ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన భూములను ఇతను అక్రమంగా కొనుగోలు చేశాడు. ఆ భూమిని ఎమ్మెల్యే నిరుపేదల కోసం తీసుకొని పేదలకు పంచారని చెప్తున్నారు. ఇదంతా కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కొంతమంది చేస్తున్న కుట్రలో భాగమని చెప్పి ఎమ్మెల్యే వర్గీయులు చెప్తున్నారు. ఏదైతే ఈ రాజయ్యకు సంబంధించిన భూములు ఇప్పుడు కొన్ని నివాసాలు వెళ్తాయి. అయితే ఏది ఏమైనా కూడా ఎమ్మెల్యే ఆ స్థాయిలో బెదిరింపులకు పాల్పడడం బూతులకు తిట్టడం అనేది కూడా ఇప్పుడు విమర్శలు సాగిస్తోంది. ఒకవేళ కనుక నిరుపేదలకే పంచాల్సి వస్తే ఆ బాధిత రైతు ఎవరున్నారో అతనితో మాట్లాడి అతనికి ప్రత్యామ్నాయంగా అతనికి ఏదైనా ఉపాధి లేకుంటే ఇతర అతని సమస్య పరిష్కరించి కేటాయించేది ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ఎమ్మెల్యే ఇంకా స్పందించలేదు. ఆయన వర్గీయులు మాత్రం చెప్తున్నారు ఎమ్మెల్యే నిరుపేదల కోసం చేసినా చెప్తున్నారు, నిరుపేదల కోసం చేసినా కూడా ఇంకెవరి కోసం చేసినా కూడా ఇదంతా కూడా ఒక ఉద్దేశపూర్వకంగా భయాందోళనకు గురిచేసి బాధిత రైతును బెదిరించి కబ్జా చేసినట్టు కూడా స్పష్టమవుతుంది. రైట్, థ్యాంక్ యూ మంతయ్య.